తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు, కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను ఆహా అందరూ భయపెడుతున్నాను, నన్ను మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొట్టేస్తారేమో అని. అలా అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే అంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయారండి. అలా అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే అరే ప్రాణం తెగించి వచ్చే నాకు మీరు దెబ్బ ఒంటి మీద దెబ్బ నా ఒంటి మీద దెబ్బపడి తర్వాత చూద్దాం మీ సంగతి అంటే వాళ్ళకి అర్థం కాదు. వైసీపీ వాళ్ళకి వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా ఆ రోజు ఇంటికి వెళ్ళాను. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యావసరం మీ ఊహకే వదిలేస్తున్నాం. అంటే నిజంగా సినిమా అంటే నేను సినిమా అనేది నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నేను నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం. నాకు కళ అంటే లలిత కళ కాదు, లలిత కళ కాదు కళ. అలాగే అంటే నేను ఈ 14 ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు అన్ని నేను పార్టీ పెడతావని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకేదన్నా కొంచెం నా దెబ్బ తగలాలి. అంటే ఒక నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది ఈ 10 ఏళ్లలో. సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. ఆ 2006లో ఒక చిన్నపాటి ఇది ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్లే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే ఎర్నెస్టో చెగువేరా, ఆ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఎక్కువై ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది అది స్క్రిప్ట్ అన్ని అయిపోయి రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికే సినిమా ఆఫీసర్ తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్న ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకటి అనుకున్నానో అది నేను నిజీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా